నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ సోమవారం ఉదయగిరి పట్టణంలోని శోభా కాంప్లెక్స్ లో నియోజకవర్గ బీజేపీ నాయకులతో పరిచయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులతో మాకు పని లేదని, రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం అనే దానిపైన ముందుకెళ్తామని అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు అధికారం సాధించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు, భారత్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యర్థిని విమర్శించడానికో లేకపోతే ఆయన చేసిన విమర్శను తిప్పికొట్టడానికో అవి కాదు. నేను స్పష్టంగా మేము ఒక పాజిటివ్ క్యాంపెయిన్ తోటే ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము ఏం చేయబోతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం నెక్స్ట్ 5 ఏళ్లలో, నేను పర్సనల్గా నేను ఎంత కష్టపడబోతున్నాను 5 ఏళ్లలో, ఏం చేయబోతున్నాను, నేను ఏం చేసి చూపెట్టాను 2 ఏళ్లలో, నేను ఎలా చేయబోతున్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత కానీ 40 ఏళ్లలో టీడీపీ పార్టీకి 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఉండడం జరిగింది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, ఆడపడుచులు కానీ, యువత కానీ, ప్రజలు, పెద్దవాళ్ళు, మేధావులు, మీడియా మిత్రులు అందరూ చూస్తూ ఉన్నారు 8 మండలాల్లో ఏం జరుగుతుంది గత 40 ఏళ్ళుగా అనేది. మీకు అందరికీ కూడా స్పష్టమైన అవగాహన ఉంది, ఏం జరిగింది, డెవలప్మెంట్ జరిగిందా జరగలేదు అనేది మీకే తెలుసు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని 3 తేదీన ఓట్ చేయవలసిందిగా నా ప్రార్థన అండి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధర్ సార్ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున వచ్చే శుక్రవారం అంటే 29వ తేదీ, మార్చి 29వ తేదీ 4 గంటలకి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉదయగిరి నియోజకవర్గం రావడం జరుగుతుంది. వారి బహిరంగ సభకి సన్నాహాలు చేయడం మొదలుపెట్టాము ఈరోజే. వారి సభకి 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే తెలుగుదేశం పార్టీ సభకి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని 8 మండలాల్లో ఉన్న కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆడపడుచులందరికీ మనం విజయమూరు టౌన్లో, విజయమూరు లొకేషన్లో, విజయమూరు తుత్తూరు మధ్యలో, విజయమూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనం ఈ సభ పెట్టుకోవడం జరుగుతుంది. మరికొన్ని వివరాలు మేము రేపు ప్రెస్ మీట్లో వివరించడం జరుగుతుంది. ఫ్రైడే ఈవినింగ్ ఇది, అందరూ అక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా నా విజ్ఞప్తి అండి. సార్